ఒకటి గుర్తు గైస్ ఏదైనా ఎక్కడైనా ఫ్రీగా వస్తే వదులుకోవచ్చేమో కానీ బీజిఎంలో ఫ్రీగా వస్తే మాత్రం అస్సలు వదులుకోవద్దని మన స్వామి చెప్పాడు సరే ఇంక తమిళ చూస్తే మీకు అర్థం ఉంటుంది ఫ్రీగా లక్కీ స్పిన్ తెప్పచ్చు ఒక్క యూసీ కూడా ఖర్చు పెట్టకుండా సో ఎలాగ ఏంటి మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ లక్కీ స్పిన్ ఇక్కడ మార్నింగ్ వచ్చింది ఇందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఇందులోనే క్రేట్స్ సంబంధించిన ఒక ఐటమ్ ఇచ్చాడు అండ్ ఐటమ్స్లోనే ఒక బాక్స్ లాగా ఇచ్చాడు అందులో ఓపెన్ చేస్తే ఫోర్ పర్మినెంట్ ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట ఇందులో ఏదో ఒకటి మన పర్మినెంట్గా వస్తుంది ఒకవేళ లక్కీ స్పిన్లో మీకు ఈ బాక్స్ తగులితే అండ్ అలాగే అప్గ్రేడబుల్ వచ్చేసరికి యూఎంపి అప్గ్రేడబుల్ ఇచ్చారు కదా సో మిస్క్రీన్ అనిపిస్తుంది కదా ఇది అనమాట సరే సోదం ందుకు ఈ క్రెడిట్ ఓపెనింగ్ ఫ్రీగా చేయొచ్చాను కదా అది ఎలాగా అంటే సో ఒకటి కాదు రెండు కాదు టోటల్గా టెన్ క్రెడిట్స్ అయితే మీరు ఓపెన్ చేయొచ్చు ముందుగా మీరు మిషన్స్లోకి వెళ్ళండి మిషన్స్లోకి వెళ్తే ఇక్కడ ఆర్పీ కింద రికాల్ ఈవెంట్ ఒకటి ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేయండి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఆఫ్లైన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్వైట్ చేస్తుంటే మనకి టోకెన్స్ వస్తుంటాయి చాలా మంది టోకెన్స్ కలెక్ట్ చేసుకునే ఉంటారు సో నా సెకండ్ అకౌంట్ కాదు జీరో ఉన్నాయి సో ఎవరి దగ్గర అయితే వన్ ఫిఫ్టీ అండ్ అబౌడ్ టోకెన్స్ ఉన్నాయో మీరేం చేస్తారండి రిడీమ్ అని ఆప్షన్ కదా సో దాని మీద ట్యాప్ చేస్తే ఫస్ట్ దే టెన్ ఫ్రీ స్పిన్స్ ఒక టోకెన్ అయితే ఉంది అదే ఓచర్ ఉంది సో దాన్ని అయితే మీరు బై చేసుకోండి వన్ ఫిఫ్టీ కాయిన్స్తో సో ఇలా బై చేసుకున్న తర్వాత మీ స్క్రీగా అనిపిస్తుంది కదా సో ఫస్ట్ టెన్ క్రేట్స్ ఏదైతే ఓపెన్ చేస్తామో సో ఇక్కడ జీరో చూపిస్తుంది చూసారు కదా సో ఇలా ఫస్ట్ టెన్ స్పిన్స్ అనేవి జీరో యూజీతో ఓపెన్ చేయచ్చు ఏమో ఆ టెన్ స్పిన్స్లోనే మీకు అప్డేటబుల్ రావచ్చు లేదా మితికి ఐటమ్ రావచ్చు చెప్పలేం కదా సో త్రీ సిక్స్టీ యూజీకి వచ్చి పెట్టాల్సింది ఆ ప్లేస్ జీరో యూసీతో ఒక క్రేట్లు ఓపెన్ చేయచ్చు గైస్ సో ఈ ట్రిక్ మీకు వెళ్ళిపోతుంది అనేసి ఈ వీడియో చేద్దాం జరిగింది సో ఇంతే అనమాట వీడియోస్ వీడియోస్కి ఇంకా ఆ వీడియో లైక్ కొట్ట కొంచెం లైక్ కొట్టండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ